ఈరోజు చాలా శుభదినం. నేను నవంబర్ 1న ప్రిన్సిపల్గా ఈ కళాశాలలో చార్జ్ తీసుకున్నాను. ఆ సందర్భంగా ఈ కళాశాలలో ముఖ్యంగా విద్యార్థుల కొరకు బస్సు అవసరమని నాకు నా దృష్టికి తీసుకొచ్చారు మా కళాశాలలో పనిచేస్తున్న అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అందరు కూడా. ఆ సందర్భంగా నా సహచరుడు, నా మిత్రుడు, మంచి న్యూరో సర్జన్ డాక్టర్ హనుమ శ్రీనివాసరెడ్డి గారిని, శ్రీను ఈ కళాశాల 100 సంవత్సరాల కళాశాల, దీనికి ఇప్పటికీ ఆ 40 సంవత్సరాల క్రితం ఉన్న బస్సే ఉన్నది శ్రీను, ఆ బస్సు ఎప్పుడు అది రిపేర్కి వస్తుంది, స్పేర్ పార్ట్స్కి దొరకటం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులని చెప్పడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి, సార్ ఇది చాలా పెద్ద ప్రాజెక్టు, సుమారు 40 లక్షల ఖర్చు అవుతుంది ఒక బస్సును మనం ప్రొక్యూర్ చేయాలంటే, ప్రయత్నం చేయి శ్రీను, ఎలాగోలాగా మీరు సంకల్ప బలంతో మీరు ముందుకెళ్తే డెఫినెట్గా మీ బ్యాచ్లో మీ సహచరులు ముందుకు వస్తారు అనే ఒక భరోసాతోటి ఆయన అడగటం జరిగింది. చాలా బలంగా అడగటం జరిగింది. ఆ సంకల్పంతో శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ మిత్రులను కొంతమందిని పోగు చేసి 8 మంది మిత్రులు, వాళ్ళు డాక్టర్ హనుమంతరావు మద్దుకూరి ఫ్రమ్ ఒంగోలు, హీఈస్ అన్ ఎండోక్రైనాలజిస్ట్, డాక్టర్ మురళీధర్ రెడ్డి దేవరాపల్లి ఫ్రమ్ అమెరికా, హీఈస్ న్యూనటాలజిస్ట్, డాక్టర్ రాజశేఖర్ కాటూరు ఫ్రమ్ అమెరికా, రవిశంకర్ రెడ్డి ఈదర ఫ్రమ్ అమెరికా, శ్రీరామ్మూర్తి అప్పలనేని ఫ్రమ్ అమెరికా, ప్రభాకర్ రెడ్డి భీమిరెడ్డి ఫ్రమ్ ట్రినిడాడ్, శ్రీనివాసరెడ్డి పుణ్యాల సైకియాట్రిస్ట్ అండ్ మన హనుమ శ్రీనివాస, 8 మంది కలిసి ఒక్కొక్కళ్ళు 5 లక్షలు వేసుకొని 40 లక్షలు పూలప్ చేసి ఆ బస్సుని వాళ్ళు మా డీలర్తో మాట్లాడి అది ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఆల్రెడీ మనీ పే చేసేసారు. ఒక 10-15 రోజుల్లో ఆ బస్సు మన కళాశాల ప్రాంగణంలోకి రాబోతుంది. ఇది నేను వచ్చిన 15 రోజుల్లోనే నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు మీకు ఎలాగా నేను ఆనందాన్ని మీకు చెప్పాలని అర్థం కావట్లేదు. దీనికి అంతా స్ఫూర్తి కూడా నా మిత్రుడు, నా బ్యాచ్మేట్, నా ఆత్మీయుడు డాక్టర్ పదిల ప్రసాద్ గారు కూడా ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చారు. ఆయన కూడా నా ప్రక్కనే ఉన్నారు. ఆయన మా అందరికీ స్ఫూర్తి అన్నమాట. ఆయన 5 కోట్లు ఆ రోజున 15 సంవత్సరాల క్రితం 5 కోట్లు డొనేట్ చేసి ఆ బిల్డింగ్కి జమ్ఖానా పొదిల ప్రసాద్ బ్లాక్కి ఆయన చేయూతనటం జరిగింది. ఆ బిల్డింగ్ పేరు ఆయన నా నాన్నగారి పేరు మీద, అమ్మగారి పేరు మీద, ప్రసాద్ గారి పేరు మీద అది నిర్మించడం జరిగింది. ఆయన స్ఫూర్తితోటి ఎంతమంది దాతలు ముందుకు వస్తున్నారు. ఈ రోజున ఈ కళాశాల ఇంకా దాతలతోటి అభివృద్ధి చెందుద్దని, చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాతలు వన్ ఆఫ్ ద డోనార్స్ శ్రీనివాసరెడ్డి గారి నాన్నగారు కూడా వచ్చున్నారు. ఆయన పేరు పుణ్యాల చంద్రారెడ్డి గారు. అలాగే శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చున్నారు. వాళ్ళు కూడా, మిగతా వాళ్ళు రాలేకపోయారు. తర్వాత నెక్స్ట్ మంత్ 19వ తారీఖున వాళ్ళ రీయూనియన్, సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. అందరూ వస్తారు. వాళ్ళందరినీ ఘనంగా మేము గౌరవించి ఈ డొనేషన్ మూలాన ఎంతోమందికి స్ఫూర్తిస్తుందని నేను ఆశిస్తున్నాను. కాదండి, నేను 1981 బ్యాచ్ గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుకున్నాను. మా మిత్రుడు ప్రొఫెసర్ ప్రిన్సిపాల్ గారు సుందరాచారి, నేను క్లాస్మేట్స్ని. ఈరోజు ప్రిన్సిపాల్ రూమ్లో కలిసాము. ఈ డాక్టర్ హనుమ శ్రీనివాస్ రెడ్డి గారు స్ఫూర్తితో, వాళ్ళ మిత్రులు అమెరికాలో ఉన్నాళ్ళు, 5 లాక్స్ ఈచ్ డొనేషన్ ఇచ్చి 40 లాక్స్తో మన హాస్టల్ బస్కి కొన్నారు. ఇది చాలా స్ఫూర్తిదాయకం అందరికీ. ఇట్లాగే ప్రతి బ్యాచ్ వాళ్ళు 1999 బ్యాచ్ లాగానే తలా ఒక చేస్తే మన హాస్పిటల్లు ప్లస్ మన గుంటూరు మెడికల్ కాలేజీ కార్పొరేట్ లెవెల్లో తయారవుతుందని నేను ఆశిస్తున్నానండి.
అది ప్రిన్సిపాల్ గారు ఈజ్ గోయింగ్ టు మోటివేట్ మిగతా బ్యాచెస్ కూడా చేస్తే. ఒక్కొక్క క్లాస్ రూమ్స్ చాలా షార్టేజ్ ఉంది ఇక్కడ క్లాసులో. ఇంతకుముందు 125 స్టూడెంట్స్ ఉంటే ఇప్పుడు 250 స్టూడెంట్స్ ఉన్నారు మన గుంటూరు మేల్ కాలేజీ. సో ఆ 250 స్టూడెంట్స్కి లెక్చర్ గ్యాలరీలు అకామిడేట్ చేయాలంటే చాలా కష్టం. ఒక్కొక్క క్లాసు అందరూ డొనేషన్ ఇచ్చి అన్ని లెక్చర్ గ్యాలరీని రెనోవేట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్రిన్సిపాల్ గారు అది ఛాలెంజ్గా తీసుకొని చేస్తున్నారు. తర్వాత ప్రహరీ గోడ కూడా ఒక డోనర్ ఇస్తామన్నారు, లేకపోతే గవర్నమెంట్ అయినా చేస్తామని అన్నారు. ఇది ఈ వితిన్ 10 డేస్ 15 డేస్లోనే సుందరాచార్య గారు బాగా కష్టపడి ఈ ఫండ్స్ తీసుకొస్తున్నారు. నేను ప్రిన్సిపాల్ గారిని అభినందిస్తున్నాను. అట్లాగే మన హనుమ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మోటివేట్ ఆల్ యువర్ క్లాస్మేట్స్ అండ్ గెట్ మోర్ డొనేషన్స్ టు ది కాలేజ్ అండ్ హాస్పిటల్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మేము 99 బ్యాచ్ గుంటూరు మెడికల్లో చదువుకున్నాము. ఇక్కడే 8.5 సంవత్సరాలు అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు న్యూరోసర్జరీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. సో ఈ కాలేజీకి చేయడం అనేది మా బాధ్యత. అట్ ది సేమ్ టైం ఏంటంటే అందరికి ఇష్టమైన ప్రొఫెసరు, ద గ్రేట్ టీచరు సుందరాచార్య గారు ప్రిన్సిపాల్ అవ్వడము, అదే టైంలో మా బ్యాచ్ రీయూనియన్ జరగడము, ఇవన్నీ ఒకేసారి జరిగినాయి. కాకతాళీయమైనా ఒక రకంగా అనుకోకుండా జరిగినాయి. సార్ ఒకరోజు ఫోన్ చేసి, శీను ఇట్లా కాదు, మన స్టూడెంట్స్ బాగా ఇబ్బంది పడుతున్నారు, బస్సు స్పాన్సర్ చేయండి అని అడిగారు. అయితే బస్సు ప్రాజెక్టు 42-45 లాక్స్ అవుతుంది, పెద్ద బడ్జెట్టు, ట్రై చేస్తాను సార్ అని చెప్పాను. అయితే అప్పుడు సార్ అన్నారు, పొద్దుల ప్రసాద్ సారు ఫస్ట్ ఇనిషియల్గా అలాగే స్టార్ట్ చేశారు, తర్వాత మంచి ఫండింగ్ వచ్చి పెద్ద బ్లాకే కట్టారు శీను, అదే బ్లాక్లో మనం వర్క్ చేశాము, నువ్వు కూడా ట్రై చెయ్యి, గ్యారంటీగా అవుతుంది, మీ ఫ్రెండ్స్తో మాట్లాడితే పని అయిపోతుంది అని చెప్పారు. ఆ స్ఫూర్తితో మా ఫ్రెండ్స్ కొలీగ్స్ అయిన ఫస్ట్ పుణ్యాల శ్రీనివాస్ రెడ్డి గారు, వాళ్ళ ఫాదర్ ఇక్కడే ఉన్నారు, తనతో మాట్లాడాను. తను ఒక 4 మోటివేట్ చేశారు, నేను ఒక 4 మోటివేట్ చేశాను, 8 మంది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 1 డేలో వర్క్ అంతా అయిపోయింది. ఇది అనుకోకుండా అదృష్టవశాత్తు జరిగిందా, లేకపోతే సుందరాచార్య సార్ ప్రభావం వల్ల జరిగిందా, ఇంతమంది మంచి వాళ్ళ ఇన్స్పిరేషన్ వల్ల జరిగిందో తెలియదు, కానీ గుంటూరు మెడికల్ కాలేజ్కి మంచి జరిగింది. ఇంకా ఇట్లాంటి ఏమైనా మంచి మంచి ప్రాజెక్టులు మా బ్యాచ్ నుంచి కూడా రావడానికి మా ప్రయత్నం మేము చేస్తామండి. థ్యాంక్ యూ. హనుమ శ్రీనివాస్ గారి సంకల్ప బలం వల్ల ఇది వెంటనే ఇమీడియట్గా జరిగిపోయింది, మన 1 డేలోనే జరిగిపోయింది. అది వారి సంకల్ప బలమైంది ముఖ్యం. దీనికి డొనేషన్ అనేది ఎట్లా కలెక్ట్ చేయాలనేది వీరికి తెలుసు. ఆ సైకాలజీ అనేది మా అబ్బాయి సైకలాటిస్ట్ అయినా ఆయనకంటే సైకాలజిస్ట్ అని పెద్ద సైకాలజిస్ట్ అవన్నీ ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎట్లా చేయాలనేది అది బాగా తెలుసు శ్రీనివాస గారికి. సో దానివల్ల అది మంచి జరిగింది. కానీ ఇది డొనేషన్ ఇచ్చిన వాళ్ళ ఘనత కాదండి, ఇది మోటివేట్ చేసిన వాళ్ళది ఘనత.